దీపావళి ఎందుకు చేసుకుంటాం దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయటం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా చెప్పుకుందాం ఒకనాడు దేవలోకానికి దూర్వాస మహాముని విచ్చేశారు దూర్వాస మహాముని విచ్చేయగా దేవేంద్రుడు సకల మర్యాదలు కూడా ఆ దూర్వాస మహామునికి చేయడం జరిగింది దూర్వాస మహాముని ఆ మర్యాదలకు మెచ్చినవాడై దేవేంద్రుడికి ఒక హారం ఇచ్చాడు ఆ హారమును దేవేంద్రుడు దాని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేక దాని తన వాహనమైనటువంటి ఐరావతానికి ఈ హారాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఐరావతానికి కూడా దీని యొక్క గొప్ప విశిష్టత తెలియక కిందన పడివేసి కాళ్ళతో కుమ్మేసింది ఆ హారాన్ని అది చూసినటువంటి దూర్వాస మహాముని చాలా కోపంతో నీ యొక్క అహంకారాన్ని తించి అందువలన నీకు శాపము దారిద్రాన్ని అనుభవిస్తావు అని దూర్వాస మహాముని దేవేంద్రుడికి శాపం ఇచ్చాడు ఆ శాప ప్రభావములతో ఇంద్రుడు దేవలోకాన్ని విడిచిపెట్టి భూమండలం అంతా కూడా తిరుగుతున్నాడట కొంత కాలానికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణుని కోరాడు జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా శ్రీ మహావిష్ణువుతో దూర్వాస మహాముని రావటం అక్కడ జరిగినటువంటి విషయాన్ని తెలియపరచడం అలాగే కూడా ఆ దూర్వాస మహాముని శాపం వల్ల అతను అన్ని కోల్పోయానన్నటువంటి విషయాన్ని శ్రీ మహావిష్ణువుతో చెప్పుకోవడం జరిగింది శ్రీ మహావిష్ణుమూర్తి అది విని నీ యొక్క దారిద్ర్యం అంతా కూడా పోవాలంటే నీకు ఒక ఉపాయాన్ని చెప్తాను అది చేసినట్లయితే దేవేంద్ర నీ యొక్క అన్ని మరల సమగూరుతాయి దేవలోక ప్రాప్తి కూడా లభిస్తుంది అని కూడా దేవేంద్రుడితో చెప్పడం జరిగింది ఆశ్వేజ అమావాస్య నాడు దీపావళి ఆ దీపావళి నాడు దీపాన్ని వెలిగించి దీపానికి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని షోడశోపచారములు పూజ చేసుకొని ఆ దీపానికి నివేదన పెట్టినట్లయితే నీ యొక్క బాధలన్నీ తొలగి మంచి ఫలితాన్ని పొందుతావు మరలా నీ యొక్క సిరి సంపదలన్నీ కూడా లభిస్తాయని కూడా చెప్పడం జరిగిందట ఆశ్వేజ అమావాస్య వచ్చింది ఆ ఆశ్వేజ అమావాస్య దీపావళి నాడు శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా దీపాన్ని వెలిగించి దేవేంద్రుడు ఆ దీపానికి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని లక్ష్మీదేవికి షోడశోపచార పూజలు చేయడం జరిగింది దాని ప్రభావం వల్ల లక్ష్మీదేవి ప్రత్యక్షమై దేవేంద్ర నీ యొక్క కోరిక ఏమిటి అనగా అప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు అమ్మా దూర్వాస మహాముని యొక్క శాప ప్రభావం వలన నా యొక్క సిరి సంపదలన్నీ కూడా పోయి దేవలోకాన్ని విడిచిపెట్టి ముల్లోకాలు తిరగడం జరుగుతున్నది అలాగే కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కోరగా దీపావళి నాడు మీ యొక్క ఆరాధన చేయమని చెప్పడం జరిగిందమ్మా ఆ కారణం వల్ల నేను అన్నమాట మీ యొక్క ఆరాధన చేసుకున్నాను అని కూడా చెప్పాడట చెప్పిన విన్న లక్ష్మీదేవి సంతుష్టురాలే ఆయన ఈ నీకు ఏ విధంగా అయితే సిరి సంపదలన్నీ కూడా పూర్వం ఉండేవో అవే సిరి సంపదలు మరలా లభిస్తాయని కూడా అనుగ్రహించింది అనుగ్రహంతో పాటు దేవేంద్రుడు మరలా అడుగుతున్నాడట అమ్మా నేను ఒక్కడనే కాదు ముల్లోకముల్లో ఉండేటువంటి మానవులందరూ కూడా వాళ్ళ యొక్క బాధలు తొలగాలి కాబట్టి వాళ్ళు కూడా ఏమి చేస్తే వాళ్ళకి సిరి సంపదలన్నీ కలుగుతాయో ఆ వివరం చెప్పండి అని కూడా అమ్మవారిని లక్ష్మీదేవిని దేవేంద్రుడు అడిగాడు దేవేంద్రుడు అడగగా అప్పుడు లక్ష్మీదేవి చెప్తున్నారు మునులకు మహాలక్ష్మిగా సిరి సంపదలు కోరే వారికి ధనలక్ష్మిగా సంతానం కోరేటువంటి వారికి సంతానలక్ష్మిగా విద్యను కోరుకునేటువంటి వారికి విద్యాలక్ష్మిగా విజయాన్ని కోరుకునేటువంటి వారికి విజయలక్ష్మిగా వ్యవసాయం చేసేటువంటి వారికి ధాన్యలక్ష్మిగా అష్టలక్ష్మి రూపాన్ని ధరించి అష్ట కష్టములను కూడా నివారణ చేయడం జరుగుతుంది అని కూడా అమ్మవారు స్వయంగా లక్ష్మీదేవి ఇంద్రుడికి ఇచ్చినటువంటి వరంతో మానవులందరినీ కూడా దీపావళి అమావాస్య నాడు ఈ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజ చేసినట్లాగైతే అష్టలక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పినటువంటి వృత్తాంతం
దీపావళి అమావాస్యకు చాలా ప్రత్యేకతలు. అందులో ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన రూపాన్ని ధరించి బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని నశింపజేసినటువంటి రోజు. అలాగే శ్రీరాముడు చక్రవర్తి అయి పట్టాభిషేకం చేసినటువంటి రోజు. అలాగే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుణ్ణి వధించినటువంటి రోజు కూడా ఈ దీపావళి అమావాస్య. ఈ దీపావళి అమావాస్య నరకాసుర చతుర్థి అమావాస్య కలిసినటువంటి రోజున దీపావళి అమావాస్య పండగ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ నరకాసురుడి యొక్క వృత్తాంతం, హిరణ్యకశ్యపుడి యొక్క సోదరుడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని పొందాడు. వర గర్వంతో హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి చేతిలో పట్టుకొని తీసుకుపోతుంటుంటే ఆ భూదేవి యొక్క బాధని చూసినటువంటి మహావిష్ణువు ఆదివరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుడి దగ్గరికి వచ్చారు. హిరణ్యాక్షుడి దగ్గరికి వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని అతని చేతిలో తీసుకున్నాడు. ఆ భూదేవిని తీసుకునేటువంటి సమయంలో ప్రకృతి రూపాన్ని ధరించినటువంటి ఆ భూదేవి విష్ణుమూర్తి యొక్క సంగమంలో పుట్టినటువంటి వాడే నరకాసురుడు. ఆ నరకాసురుడు కూడా జన్మించాడు. జన్మించినటి కొద్ది రోజులకి బ్రహ్మదేవుడి యొక్క వరగర్వంతో హిరణ్యాక్షుడు ఏ విధంగా అయితే భూమండలాన్ని నాశనం చేసేవాడో అదేవిధంగా కూడా ఈ నరకాసురుడు కూడా 14 లోకాలని కూడా నాశనం చేయడం ప్రారంభించాడట. అయితే బ్రహ్మదేవుడి దగ్గర పొందిన వరం ఏమిటనగా, నా తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోని నాకు మరణం ఉండకుండా ప్రసాదించు అని కూడా బ్రహ్మదేవుణ్ణి వరం అడిగాడు. ఆ వర ప్రభావంతో వర గర్వంతో కూడా ఆ నరకాసురుడు 14 లోకాలని కూడా నాశనం చేయడం ప్రారంభించారు. ఇలా కొంతకాలం గడిచాక శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి మహర్షులు దేవతలు అందరూ వెళ్ళి ఈ నరకాసురుడి యొక్క బాధ నుంచి మీరే రక్షించాలి అని కోరారట. కోరితే నరకాసురుడికి మగవారి చేతిలో మరణం కాదు, తల్లి చేతిలోనే మరణం అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క వరము. కాబట్టి ఆ నరకాసురుణ్ణి సంహరించడానికి సత్యభామ సమేతుడై వెళ్ళాలి. ఆ సత్యభామ వచ్చి యుద్ధం చేయమంటే చేయరని కూడా అనుకున్నారట. అనుకోని అయితే తప్పనిసరిగా కూడా నరకాసురుణ్ణి సంహరిస్తాము అని కూడా అనుకున్నవాడే వాళ్ళని పంపించారట. పంపిస్తూ సత్యభామ సమేతుడై కూర్చుని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఏదో మాటలు చెప్తూ నరకాసురుడు ఉండేటువంటి స్థలానికి సత్యభామను తీసుకొని బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళేసరికి నరకాసురుడు చేసేటువంటి ఇవన్నీ చూసినటువంటి మహావిష్ణువు నరకాసురుడితో యుద్ధం చేయడం ప్రారంభించాడట. యుద్ధం చేయగా కొంత సమయానికి నరకాసురుడికి విష్ణుమూర్తి యొక్క హంసలో కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో మరణమైతే లేదు. కాబట్టి ఎంత యుద్ధం చేసినా పనికిరాదనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు మూర్చపోయినట్లాగా నాటకమాడి నరకాసురుడు వేసినటువంటి విల్లుకి మూర్చ వచ్చినట్లాగా పడిపోయారు. అది చూసినటువంటి సత్యభామ సత్వరమై ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉండేటువంటి విల్లును తీసుకొని నరకాసురుణ్ణి సంహరించడం జరిగింది. అక్కడతో నరకాసురుడి యొక్క వధ ఆశ్వేజ బహుళ చతుర్దశ నాడు జరగడం. అందువలనే నరకాసుర సంహారం అయిన అనంతరము కూడా దీపావళి పండగ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే ఈ దీపావళి నాడు దీపాలని పెట్టి ఆ దీపాల దగ్గర మనకి తోచినటువంటిది బెల్లమా కిస్మిస ఏది కలిగితే అది నివేదన పెట్టి మహాలక్ష్మీదేవిని మాకు అష్టైశ్వర్యములు కూడా ఇచ్చి చల్లగా రక్షించు కాపాడు తల్లి అని నమస్కరించుకుంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ఆ అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. అందుకు దీపావళి నాడు దీపాలను వెలిగించి
లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి।